Hi, my dear students. You are invited to a new class. What is this new class? Electrical wiring and safety. Electric generation, electric distribution anedi rendu parts ani telusukunam. Electric distribution lo mana mukhyanga nerchukovalasindi electric wiring and safety. Safety gurinchi poorthiga telusukunna tarvata maatrame electric distribution ku vellala. Electrical wiring gurinchi teliyalante safety gurinchi munduku teliyali. Andukosam safety gurinchi teliyalante munduga manaku teliyalasindi electrician tools teliyali, precautions in electrical work teliyali, what is electric shock teliyali. ఒకవేళ పొరపాటున ఎలక్ట్రిక్ షాక్ కి గురైతే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో తెలుసుకోవాలి. ఈ నాలుగు టాపిక్స్ ఇవంటి క్లాస్ మనకి పూర్తయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రీషియన్ టూల్స్ చూద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్స్లో ఇక్కడ లిస్ట్ రాసాం, టెస్టర్, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, హ్యామర్, హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్, సా, పోకర్, ఎలక్ట్రీషియన్స్ నైఫ్ అండ్ వైర్ కట్టర్. ఈ తొమ్మిది టూల్స్ ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రీషియన్కి ఉండాలి. ఈ టూల్స్ లేకుండా ఎలక్ట్రీషియన్ పని చేయలేడు. సో వాటిని చూద్దాం. ముందుగా టెస్టర్, వేర్ ఇస్ టెస్టర్? దిస్ ఈజ్ టెస్టర్. దీని యొక్క ప్రాక్టికల్ని మళ్ళీ మనకి రాంబాబు సార్ చూపిస్తారు దీని గురించి. ఇది టెస్టర్. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్, వేర్ ఇస్ స్క్రూ డ్రైవర్? దిస్ ఈజ్ కాల్డ్ స్క్రూ డ్రైవర్. ప్రతి టూల్కి ఖచ్చితంగా ఇన్సులేషన్ ఉండాలి. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా. మనకు ముందే చెప్పుకున్నాం ఎలక్ట్రిసిటీకి సంబంధించి మూడు రకాల పదార్థాలు ఉన్నాయి. అవి ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. ఇది ఇన్సులేటర్, కరెంట్ని ఏమాత్రం ప్రసరింపజేయలేదు. ఇది ఇన్సులేటరే. ఓకే, అందుకోసం స్క్రూ డ్రైవర్ మీద ఖచ్చితంగా ఇన్సులేషన్ ఉంది. ఈ స్క్రూ డ్రైవర్స్ రెండు రకాలు, ఒకటి స్టార్ స్క్రూ డ్రైవర్, రెండు కన్వెన్షనల్ స్క్రూ డ్రైవర్. తర్వాత స్క్రూ డ్రైవర్ అయిపోయిన తర్వాత కటింగ్ ప్లేయర్. కటింగ్ ప్లేయర్ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ కటింగ్ ప్లేయర్. కటింగ్ ప్లేయర్తో చేసేటువంటి ఆ ప్రాక్టికల్ని కూడా మనకు రాంబాబు సారు చూపిస్తారు. తర్వాత హ్యామర్. హ్యామర్, దిస్ ఇస్ కాల్డ్ హ్యామర్. ప్రతి ఎలక్ట్రీషియన్ కావలసినన్ని స్పెసిఫికేషన్స్తో మూడు లేక నాలుగు రకాల హ్యామర్స్ తను ఇప్పుడు ప్రిజర్వ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్, చూడండి, దిస్ ఇస్ కాల్డ్ హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్. దిస్ ఇస్ కాల్డ్ హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్. దీనికి ఒక టూల్ బిట్ని మనకి స్క్రూని బిగించిన తర్వాత, టూల్ బిట్ని బిగించిన తర్వాత ఇట్లా తిప్పినప్పుడు ఇదిగో చూడండి, ఈ చెక్ తిరుగుతాను చూసారా, ఈ చెక్ తిరుగుతుందా? ఈ చెక్ తిప్పడం ద్వారా కావలసిన డ్రిల్లింగ్ చేసుకుంటాం. సో ఈ రకరకాలైనటువంటి టూల్ బిట్స్ ఉంటాయి. ఈ బిట్స్ కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఈ హ్యాండ్ డ్రిల్లింగ్ మెషిన్ రెండు రకాలు, ఒకటి పవర్లెస్ అండ్ పవర్డ్. ఆ పవర్డ్ మెషిన్ కూడా మనం ప్రాక్టికల్లో చూస్తాం. నెక్స్ట్ సా, రంపం. రంపాన్ని జనరల్గా హ్యాక్స్ అనే వాడుతుంటాం మనం. దిస్ ఇస్ కాల్డ్ హ్యాక్స్. ఈ హ్యాక్స్ ఎలక్ట్రీషియన్కి కంపల్సరీగా అవసరం. తర్వాత పోకర్, దిస్ ఇస్ కాల్డ్ పోకర్. ఎందుకు ఈ పోకర్ అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ చేసేటప్పుడు గోడకు రంధ్రాలు చేయాల్సి వస్తే ఇగో ఇది అవసరం పడుతుంది. ఈ పోకర్ రెండు పార్ట్స్, ఒకటి పెనెట్రేటింగ్ పార్ట్, రెండోది హ్యాండిల్. ఈ రెండు కూడా మెటల్ పీసెసే, మెటల్తోనే తయారైపోతాయి ఈ పోకర్తో. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్ నైఫ్. మీకు ఒక సింపుల్ ఎలక్ట్రీషియన్ నైఫ్ చూపిస్తాను. అది పెద్ద ఎలక్ట్రీషియన్ నైఫ్ వాడతాం. దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రీషియన్స్ నైఫ్. ఇది మినీ ఎలక్ట్రీషియన్ నైఫ్. ఎందుకంటే పెద్ద ఎలక్ట్రీషియన్ నైఫ్ని వాడాల్సి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రీషియన్ నైఫ్. మల్టీపర్పస్గా వాడతాం అనమాట. మల్టీపర్పస్గా వాడాల్సినటువంటి నైఫ్ ఎలక్ట్రీషియన్స్ నైఫ్. నెక్స్ట్ వైర్ కట్టర్. వైర్ కట్టర్ చూడండి, వైర్ కట్టర్, దిస్ ఇస్ కాల్డ్ వైర్ కట్టర్ ఆర్ మెటల్ కట్టర్. జనరల్గా మెష్ని కట్ చేసేటువంటి ఆ కట్టర్తోనే వైర్స్ని కూడా కట్ చేస్తాం. ఇంకొక ఇన్సులేషన్ కట్టర్ కూడా ఉంది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ఇన్సులేషన్ కట్టర్. చూడండి, ఇది ఇన్సులేషన్ కట్టర్. దీన్ని కూడా ప్రాక్టికల్లో సార్ మీకు చూపిస్తారు. దీన్ని పై భాగాన్ని, అంటే ఒక వైర్ యొక్క, ఎలక్ట్రిక్ వైర్ యొక్క పై భాగాన్ని, ఇన్సులేషన్ పార్ట్ని తీసేయడానికి ఇన్సులేషన్ కట్టర్ ఉపయోగపడుతుంది. సో ఈ భాగాల్ని ఒకసారి సార్ చేసినప్పుడు చూద్దాం. రైట్, చూడండి, ఇప్పుడు టెస్టర్తో మనము ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుందో లేదో చెక్ చేస్తున్నాం. అక్కడ చూడండి, ఇక్కడ లైట్ కనపడుతుందా? ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పోయింది. మళ్ళీ చేయండి. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తోంది అని తెలిసింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రవహించట్లేదు. ఓకే, అర్థమైంది కదా. ఇది ఫేజ్ లైన్కి మాత్రమే కలపడం జరుగుతుంది ఈ టెస్టర్తో. ఈ టెస్టర్ ఎప్పుడు కూడా ఒక నాణ్యమైన టెస్టర్నే ఎలక్ట్రీషియన్ ఉంచుకోవాలి.
చూడండి, స్క్రూడ్రైవర్తో స్క్రూస్ని బిగించే విధానం మీకు అర్థమవుతుందా? ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఒక నాణ్యమైన స్క్రూడ్రైవర్ని ఎప్పుడు తనతో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్క్రూడ్రైవర్ని బిగించే విధానం. చూడండి, కటింగ్ ప్లేయర్ని ఉపయోగించే విధానం. పైనటువంటి ఇన్సులేషన్ తీసేయడం జరుగుతుంది కదా, ఇన్సులేషన్ తీసేయడం కుదిరింది కదా. అంతేకాకుండా వైర్లను మెలిపెట్టడం కుదురుతుంది. వైర్లను మెలిపెట్టడానికి ఈ యొక్క కటింగ్ ప్లేయర్ ఉపయోగపడుతుంది. అయితే కటింగ్ ప్లేయర్తో ఉన్నటువంటి ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కండక్టర్స్ని కట్ చేయకూడదు కటింగ్ ప్లేయర్తో. ఇందాక మనం మాన్యువల్ డ్రిల్లింగ్ మిషన్ చూసాం, ఇప్పుడు పవర్డ్ డ్రిల్లింగ్ మిషన్ చూస్తున్నాం. పవర్ డ్రిల్లింగ్ మిషన్తో హోల్ గోడలకు రంధ్రాలు ఎలా వేయాలో మనం ఇక్కడ చూద్దాం. చూసారా, పవర్డ్ డ్రిల్లింగ్ మిషన్ చూడండి. పోగర్ యొక్క ఉపయోగం, POKER, పోకర్ని పోగర్ అని కూడా అంటారు. చూడండి, గోడల్లో రంధ్రాలు వేయటానికి ఉపయోగపడేటువంటి టూల్ పోగర్. ఓకే, ప్రతి ఎలక్ట్రీషియన్ స్విచ్ బోర్డ్స్ని బిగించుకునేటప్పుడు ఖచ్చితంగా స్విచ్ బోర్డ్స్ని ఇతర పార్ట్స్ని కట్ చేయాల్సి ఉంటుంది. వుడెన్ కటింగ్ కొరకు వుడెన్ సా ఉంటుంది, మెటల్ కటింగ్ కొరకు హ్యాక్ సా ఉంటుంది. చూడండి, మెటల్ కటింగ్ కొరకు వాడేటువంటి ఆ హ్యాక్ సానే మనం ఇక్కడ వాడుతున్నాం. సో వివిధ రకాల ఎలక్ట్రీషియన్ టూల్స్ని మీరు చూశారు, ఆ ప్రాక్టికల్గా ఎలా వాడతారో కూడా మీరు గమనించారు. దీంతో పాటుగా మనకు కావాల్సినవి ఏంటి అంటే, గ్లోవ్స్. ఎలక్ట్రీషియన్ వాడాల్సింది ఖచ్చితంగా గ్లోవ్స్ వాడాల్సి ఉంటుంది. ఈ గ్లోవ్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయకూడదు. అంతేకాకుండా మనం రకరకాల గ్లోవ్స్ వాడతాం. దాంతోపాటుగా చూడండి, ప్లాస్టర్, ఎలక్ట్రీషియన్స్ ప్లాస్టర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక ఎలక్ట్రీషియన్కి ఉండాల్సినటువంటి పార్ట్స్, బేస్ టూల్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకా మీరు కొన్ని సేకరించుకోవచ్చు, తర్వాత క్లాసులో వాటి గురించి చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా ప్రైమరీ టూల్స్ ఫర్ ఎలక్ట్రీషియన్. తర్వాత టాపిక్లోకి వస్తే ప్రికాషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్, కరెంట్ పని చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి. అంటే స్విచ్ని ఎప్పుడు కూడా ఫేజ్ లైన్కే కలపాలి. కరెంట్ ఎప్పుడు కూడా రెండు వైర్లలో ప్రవహిస్తుందని తెలుసు, ఒకటి ఫేజ్, రెండోది న్యూట్రల్. ఎప్పుడు కూడా స్విచ్ని ఫేజ్కే కలపాలి. అంతేకాకుండా రెండోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ వైర్ని గ్లోవ్స్ లేకుండా పట్టుకోకూడదు. గ్లోవ్స్ గురించి చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ ఎ గ్లోవ్. మోడర్న్ గ్లోవ్స్ వచ్చేసినాయి, ఏమాత్రము ఎలక్ట్రీషియన్కి అసౌకర్యం కలగకుండా మంచి మంచి గ్లోవ్స్ వచ్చినాయి. ఈ గ్లోవ్స్లో మంచి గ్లోవ్స్ని మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ వైర్ని గ్లోవ్స్ లేకుండా పట్టుకోవద్దు. ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేటప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ధరించాలి. నిజానికి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎక్కడానికి మామూలు ఎలక్ట్రీషియన్స్ లైసెన్స్ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయిన్ లైన్స్ని ఎక్కడానికి ట్రై చేయొద్దు. ఎటువంటి ప్రైవేట్ పరిశ్రమల్లో కానీ మిగతా వాటిల్లో కానీ వాడేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్ లేకుండా పోల్ ఎక్కకూడదు. ఎందుకంటే కింద పడినప్పుడు ఖచ్చితంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్, వైరింగ్ కనెక్షన్ లేఅవుట్ లేకుండా మెషిన్స్ని తాకొద్దు. ఒక మెషిన్కి కనెక్షన్ ఇచ్చే విధానం ఒక లేఅవుట్లో ఉంటుంది. ఆ మెషిన్కి ఏ రకమైనటువంటి కనెక్షన్ ఇచ్చారు, ఫేజ్ ఎక్కడ, న్యూట్రల్ ఎక్కడ, ఎర్థింగ్ ఎక్కడ తెలుసుకోకుండా మెషిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేయకూడదు. ఏ ఎలక్ట్రీషియన్ అయినా సరే మెషిన్ టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని వైరింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఇన్సులేషన్గల టూల్స్ని మాత్రమే వాడాలి. ఇన్సులేషన్ గురించి చెప్పుకున్నాం మనం. ఏమిటి ఇన్సులేషన్ అంటే, చూడండి, హ్యాండిల్కి ఉన్నటువంటి ఈ రబ్బరు లేక ప్లాస్టిక్ తొడుగునే మనం ఇన్సులేషన్ అంటాం. ఇన్సులేషన్ ద్వారా కరెంటు ప్రవహించదు, అంతే. ఇది చూడండి, హ్యాండిల్ ఇన్సులేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సులేషన్, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇన్సులేషన్ అంటే ఒక రబ్బరు లేక ప్లాస్టిక్ తొడుగు. సో ఇన్సులేషన్ గల టూల్స్ని మాత్రమే వాడాలి. నెక్స్ట్, లాస్ట్ ఏంటంటే, ఫ్యూజ్ వైర్ని మార్చేటప్పుడు లేకపోతే MCB కనెక్షన్ ఇచ్చేటప్పుడు మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయాల్సిందే. మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయకుండా ముఖ్యంగా ఈ ఫ్యూజ్ వైర్ని కనెక్షన్ ఇచ్చేటప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఫ్యూజ్ వైర్ని మార్చాల్సి ఉంటుంది. అయితే MCB కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్యూజ్ మెయిన్ కనెక్షన్ మెయిన్ లైన్ని ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పనులు చేయాలి. ఇవి ప్రికాషన్స్ అనమాట. ఇవి కాక చాలా ప్రికాషన్స్ ఉన్నాయి, ప్రాక్టికల్లో చూస్తాం. ఇవి మాత్రం ఎప్పుడు బ్రెయిన్లో ఉండాల్సినటువంటి ప్రికాషన్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏమిటంటే, ఎలక్ట్రిసిటీ ప్రవహించి, అంటే ఎలక్ట్రిసిటీ ఈ రకంగా ఒక మైండ్స్ నుంచి ప్రవహించి
ఒక రెసిస్టరేటర్ ఒక బల్బు లాంటి ఒక అప్లయాన్స్లో ప్రయాణం చేసి మళ్ళీ మొదటి స్థితికి రావడానికి దీని మొత్తాన్ని వలయం అంటాం. ఓకే, ఇట్లా ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు కరెంట్ ఉన్నప్పుడు బల్బుని వెలిగించింది కదా, ఇది అర్థమైంది కదా, కరెంట్ ఇట్లా ప్రవహించి. ఇక్కడ మనుషులు మనవరణం ముట్టుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ వెనక్కి వెళ్లకుండా మన ద్వారా భూమిని చేరుతుంది. మన ద్వారా భూమిని చేరితే శరీరం మొత్తం కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహానికి గురవుతుంది, ఎలక్ట్రాన్ల ప్రభావానికి గురవుతుంది, దాంతో ప్రమాదాలు జరుగుతాయి. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కండక్టర్ ద్వారానే ప్రవహించాలి, మనిషి శరీరం కూడా ప్రవహించకూడదు. కానీ మనిషి శరీరంలో తేమ ఉంటుంది కాబట్టి మనిషి శరీరం కూడా కొన్ని సందర్భాల్లో ప్రవహిస్తుంది. ఎప్పుడు అంటే దీనికి ఈ వైర్కి ఇన్సులేషన్ లేని సందర్భంలో కరెంటు మన గుండా భూమిని చేరుతుంది. అదే రాస్తాం, ఎలక్ట్రిసిటీ మానవ శరీరం గుండా ప్రవహించి వలయమును పూర్తి చేసుకోవటం, వలయం పూర్తి చేసుకొని ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ పనిచేస్తుందన్నమాట. ఒక బల్బు ఉంటే బల్బు, హీటర్ ఉంటే హీటరు, గీజర్ అంటే గీజరు. అది కరెంట్ అట్లా వచ్చేసి ఆ గీజర్లోని పని, గీజర్లు చేయాల్సిన పని చేసి మనిషి ద్వారా కిందికి పోతుంది. అప్పుడు మన శరీరం మొత్తం ఎలక్ట్రాన్ల ప్రవాహానికి గురవుతుంది, దాన్ని మనం ఎలక్ట్రిక్ షాక్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు లోపల ఉన్నటువంటి బ్లడ్, మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, ప్రమాదం జరుగుతుంది. సో అటువంటి ఎలక్ట్రిక్ షాక్కి గురి కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎలక్ట్రిక్ షాక్ గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ జరిగితే చేయాల్సిన పని ఆఫ్టర్, అంటే జాగ్రత్తలు తీసుకున్నా కానీ కర్మగాలి, ఏదన్నా ఎలక్ట్రిక్ షాక్ జరిగితే ఏం చేయాలి అంటే ముందుగా స్విచ్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే స్విచ్ ఆఫ్ చేయాలి, ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ప్రవహించేటువంటి వైర్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మందపాటి వస్త్రం లేక రబ్బర్ షీట్తో వ్యక్తిని దూరంగా లాగాలి, ఎందుకంటే మనం మనుషులంగా ఏదైనా చేతితో పట్టుకోలేకపోతే ఎలక్ట్రిసిటీ మన గుండా కూడా ప్రవహిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించకపోయినా ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావం ఇండక్షన్ వల్ల కూడా మనిషి ఎలక్ట్రిక్ షాక్ గురైనట్టుగా, ప్రమాదం జరిగినట్టుగా భావించి అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మందపాటి వస్త్రం అంటే ఒక ఇన్సులేటర్, వాస్తవంగా వస్త్రం ద్వారా కరెంట్ ప్రవహించదు. కాబట్టి మందపాటి వస్త్రం కానీ లేకపోతే రబ్బర్ షీట్తో కానీ మనిషిని బయటకు లాగాలి. అవకాశం ఉంటే ఎండుకర్రతో కూడా మనిషిని దూరంగా జరపాలన్నమాట. ఒక అప్లయాన్స్ని పట్టుకుని అట్నే దానికి ఏలాడుతూ ఉంటాడనమాట. అంత తొందరగా ఇండక్షన్ వల్ల దీని నుంచి దూరంగా పోలేడు. కాబట్టి ఒక కర్ర కానీ ఒక వస్త్రం కానీ ఒక రబ్బర్ షీట్ కానీ మన ముందు ఆ యొక్క ఎలక్ట్రిక్ వైర్ నుంచి దూరంగా తీసేయాలి. నెక్స్ట్ నిప్పుర వల్ల వ్యక్తి దుస్తుల్లో ఉన్నాయని చెక్ చేసి వాటిని తొలగించాలి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ జేబుల్లో లేకపోతే ఈ బట్టల మడతల్లో నిప్పుర వల్ల ఉండే ప్రమాదం ఉంది, అటు ముందు వాటిని చెక్ చేయాలన్నమాట. ఆ చెక్ చేసి వాటిని తీసేయాలి. అవసరమైతే కృత్రిమ శ్వాసక్రియను ఇవ్వాలి. కృత్రిమ శ్వాసక్రియ మూడు రకాలు. ఏమిటి అంటే ముక్కు ద్వారా శ్వాసను గాలిని లోపలి పంపించడం, నోటి ద్వారా లోపలి పంపించడం, ఈ యొక్క చెస్ట్ భాగాన్ని వత్తటం. అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, కృత్రిమ శ్వాసక్రియ అవసరమైనప్పుడు. ఎందుకంటే ఈ ఆర్గాన్స్ నుంచి పోయినప్పుడు అంటే ఊపిరితిత్తులు కానీ ఇతర అవయవాలు కానీ ఇబ్బంది పడతాయి కాబట్టి ఆ టైంలో శ్వాసకి ఇబ్బంది, శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శ్వాసకి అతను తీసుకోలేని సందర్భంలో ఖచ్చితంగా కృత్రిమ శ్వాస ఇవ్వాలి. మన నోటి ద్వారా ఆ వ్యక్తి నోటిలోకి గాలిని ఊది అతని ముక్కు ద్వారా గాలి బయటకు వచ్చినట్టుగా ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి ప్రాక్టికల్స్లో మనం చూస్తాం. ఎందుకు అని అంటే కృత్రిమ శ్వాసక్రియ అనేది చాలా అవసరం అన్నమాట. మొదట్లో ఉండేటువంటి గోల్డెన్ అవర్స్లో అతనికి శ్వాస ఇవ్వగలిగితే మనిషి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వస్తాడు. కాబట్టి అవసరమైతే కృత్రిమ శ్వాసక్రియ ఇవ్వాలి. లాస్ట్కి అవసరమైతే డాక్టర్ గారికి కబురు చేసి డాక్టర్ని పిలిపించి మిగతా వైద్యం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలితే చేయాల్సినటువంటి పనులు, ఎలర్ట్నెస్, ప్యానిక్ కాకుండా భయపడకుండా జాగ్రత్తగా ఈ వరుసల్లో పనులు చేసుకుంటూ పోతుంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడతాడు. సో మనం ఈ నాలుగు టాపిక్స్ని పూర్తి చేసుకున్నాం. మిగతా టాపిక్స్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ చేసి మిగతా టాపిక్స్లోకి వెళ్దాం. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ రీడింగ్, ఆల్ ది బెస్ట్.